గత 6 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటం ఈ రోజుకు 6 నెలలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్త ఉపాధ్యాయ సంఘం STFI పిలుపులో భాగంగా TSUTF జిల్లా కార్యాలయంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుపల్లి నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ రైతులు సామాన్య ప్రజలకు నష్టం చేసి మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు ప్రజా సంఘాలు ఈ రోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలకు నష్టం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ రైతుల నిరసన పోరాటం విరమింపచేయాలని ఆయన కోరారు. అదేవిధంగా కోవిడ్ నియంత్రణలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఇప్పటికైనా కోవిడ్ను ఎదుర్కొనే వారికి వ్యాక్సినేషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర కార్యదర్శులు ఎం రాజశేఖర్ రెడ్డి, జి నాగమణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, కోశాధికారి నదాశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు మురళయ్య, ఎం శ్రీనివాస్ రెడ్డి నరసింహ, సోషల్ మీడియా కన్వీనర్ నల్లపరాజు వెంకన్న, మండల బాధ్యులు ఆశమల నాగయ్య, అమరయ్య, సిహెచ్ రవీందర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత 6 నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోకి తీసుకోకుండా వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఆ కోణంలోనే తప్పనిసరి నేడు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. దేశంలోనే వందల కొద్ది ప్రజా సంఘాలు, లక్షల కొద్ది ప్రజానీకం, కోట్ల సంఖ్యలో ఉన్న వాళ్ళ అభిమానులు నేడు ఈ బ్లాక్ డేకు మద్దతు ప్రకటించారు. ఇకనైనా మోదీ నీ మంకు పట్టణ విడి కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలు మూడింటిని, ఒకటి నిత్యావసర సరుకుల సవరణ చట్టం, రెండు మండీ చట్టం, మూడోది కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం, మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. చేయకపోయినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం పెరుగుతుంది. ఇక మీకు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆశ కూడా లేదు. ఆశ వదులుకోండి. అప్పుడైనా ఈ వ్యవసాయ చట్టాలు రద్దు చేయక తప్పదు. కానీ అంతకంటే ముందే ప్రజా అభిప్రాయాన్ని, ప్రజా ఆందోళనని, రైతు ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని రద్దు చేస్తే మీకు మంచిది. మానవత్వం ఉన్న వాళ్ళుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు చట్టాలు రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చేస్తున్న భారత రైతాంగానికి, పేరు పేరున రైతు సంఘాలకు, అందరికీ జేజేలు అర్పిస్తున్నాం. వాళ్ళను ఆ సందర్భంగా మరణించిన రైతు నాయకులందరికీ, రైతులకు అందరికీ కూడా జోహార్లు అర్పిస్తున్నాం. కాబట్టి వెంటనే మోదీ ఈ చట్టాలను రద్దు చేయాలని, రద్దు చేసి వ్యవసాయాన్ని రైతులకు అనుకూలంగా, భారత ప్రజల ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా కొనసాగించాలని, FCI కొనసాగించడం కానీ, కనీస మద్దతు ధర ప్రకటించడం కానీ, అదేవిధంగా రైతులు భూములు కోల్పోకుండా కాంట్రాక్ట్ వ్యవసాయం లేకుండా చేయడం కానీ, ఇవన్నీ అమలు చేయాల్సిన అంశాలుగా ఉన్నాయి. వాటి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా సామాన్య రైతులను, ప్రజలను యొక్క పొట్టలు కొట్టి కార్పొరేటు శక్తులకు దోచిపెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతులు దేశ రాజధానిలో విరోచితంగా పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఏమాత్రం స్పందన లేకుండా తగిన నిర్ణయం తీసుకోవడం లేదు. మరి దీనికి నిరసనగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నల్లగొండలో చేస్తూ ఉంది. అంటే రైతులు ప్రజలు వేరు కాదు, అందరూ మన రైతాంగం పటిష్టంగా ఉండి మంచిగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ చివరికి రైతులను కూడా అభికారులను చేసేటువంటి విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే చూసాం మనం, ప్రైవేట్ రంగంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇవాళ వైద్యం ప్రైవేట్ రంగంలో ఉంటే సామాన్యులకు అందకుండా ఇవాళ దేశం మొత్తం కాకా వికలమైపోయినటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి తమ యొక్క మనవర విధానాలను విడనాడి అందరికీ ఉపయోగపడే విధంగా చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. దేశంలో దాదాపు 6 నెలల కాలం నుండి రైతాంగ పోరాటం అనేది
తీవ్రంగా కొనసాగుతా ఉంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొని వచ్చి అసలు ఆహార భద్రత లేనటువంటి ప్రమాద పరిస్థితులను తీసుకొని వస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటంలో మహిళలు పిల్లలు అనుకుండా ఈనాడు ఇల్లు వదిలిపెట్టి సుఖాన్ని వదిలిపెట్టి ఆ పుణ్యభూమిలో ఆ పోరుభూమిలో పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేసి వాళ్ళ పోరాటాలను విరమింపజేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాను.